చెప్పాలి. ఏం ఎట్టాడు, ఏం చేస్తుంటావు, ఏం కదా, ఏం చేస్తావరా బాగా? వాడు చేసిన పనులకి ఆడు ఇంజనీర్ ఉద్యోగం బాయా గాలి మాత్రం బాగా ఆ టవర్ తో ఉందా సెక్యూరిటీ గార్డ్ అంటే వాడు చేసిన పనులకి ఆ ఉద్యోగం పీకేసి వాడని చిన్న కొడుకు పట్టినట్టు పట్టినా కదా. ఏం చేస్తారా నెట్కల్లో పాప చూడప్ప, ఆ మనిషి మన కులాయ పనులాడా కులాయ ఆఫీస్ ఆడా ఆ మనిషిని పట్టుకొని నీళ్ళు ఇడిచేది పట్టుకుండా పని నీళ్ళు ఇడిచేది నింపలా కూర్చుండే పని ఏం లేదు. టైం అయింది నీళ్ళని ఇడిచి వస్తాను పోయాడా ఈడ మన ట్యాంక్ దగ్గర రా పదాం రా అంతా మంది రా పదాం పదాం ఏంద్రా మళ్ళా ఈడు పట్టుకొని వచ్చినావు అన్న గారు రాలేదని ఫ్యాన్ దగ్గర పోతే వాళ్ళు అట్లాంటిరా వచ్చేస్తామే మన సిగ్నల్ రాలేదని పోతే పోలీస్ వాళ్ళు పట్టుకొని పోయి పాల్గొట్రా వదిలేసిన ఏం లేదప్ప మధ్య నీళ్ళు రాలే సరిగా నాలుగు రోజులైంది స్నానం చేయక గబ్బు వాసన చూడు వద్దులే నాకేంటి చూపిస్తావు అందుకే ఇప్పుడు నీళ్ళు రాలేదు కనుక ఈ ట్యాంకి తీసుకొని పోయి మన ఇంటి పైన పెట్టుకుందాం దీన్ని నువ్వు ఇది ఎట్లా పట్టుకోపోతావరా ఏం నీకేం తిక్క చెప్తా చూడ ఇదేంది ఇది ఎందుకు తెచ్చిన అనుకున్నా ఈ తాడుతో దానికి కట్టి ఆ ట్యాంక్ ని మనం ఇగ్గుకోవాలి. ఇప్పుడు తెలివి ఇచ్చినాడు రా దేవుడు నీకు ఈ ట్యాంక్ ని అవన్నీ వద్దయా నీకు నీళ్ళు కావాలి నీళ్ళు కావాలి కావాలి కదా నేను దానికి కడతాను ఓ పని చేయి మనకి ట్యాంక్ తాడు కట్టా నేను ఇగ్గుతాను ఉండు రవంత్ ఉండు ఒక నిమిషం ఉండు నేను అటు పోయి వస్తాను ఇదే ఉండు నువ్వు ఉండే ఇదే ఉండు సైకిల్ తెచ్చకపోతే దీన్ని కట్టి గుంజుకొని పోతే వస్తుంది మనం ఎందుకు గుంజుకో రాదు సరే నేను కట్టు మడసం కట్టు సైకిల్ దొక్కు నేను వెనక నుంచి పోయి దొబ్బుతా అట్లా చెయ్యి మడసం కట్టు మళ్ళీ తాడ ఇరిపోయాను దన్నిటికి నేను సైకిల్ ఎక్కి డ్రైవింగ్ చేస్తాను నువ్వు వెనక నుంచి దొబ్బు మళ్ళా నన్ను దొబ్బుతుండవు ట్యాంక్ దొబ్బురా నువ్వు ఏ దొబ్బినా దొబ్బడమే కదా నువ్వు నాలుగో గేర్ వేసి రైజు తొక్కు తొక్కుతుండ నువ్వే దొబ్బురా నువ్వు గేరై సరిగా వేసానంటే అన్ని వేసాను నువ్వు దొబ్బు నువ్వు పట్టు కదలేరవుతాను చూడు అయ్యా చూడు చూడు జరిగిపోతుంది మళ్ళీ వచ్చారా పా నైన్లో నువ్వు సైకిల్ దిగా ఏంది తాడు కట్టి పద నువ్వు ఈనాళ్ళు ఏం తిక్కునాళ్ళు ఇట్లా మా ఇంటి పట్టినారు ఈనాళ్ళు దళగా ఉంది ఏం తాడు కట్టి కూర్చున్నారు ఏమనుకున్నారు అది అవన్నీ ఏమే బూజు పట్టాడు పట్టి వచ్చినారు మాకి ఆడకన్నా పని ఏంది మీది రావిడి మాకి ఈడాడు గజ్జి మాకు గజ్జిగిజ్జి మాట్లాడతారు ఏంటి చిక్కనాళ్ళ మీరు చిక్కనాళ్ళు మీ సమస్య తాడగట్టినారు మీరేమి ఎత్తుకొచ్చినారు వీటికి మేము కొత్తలు కట్టేసినాము మా బిద్దు మీద పెట్టుకుని ట్యాంక్ తీసుకొని పోతాం ఏ మీరెవరు వచ్చింది మళ్ళా ఆ సలహా ఇచ్చింది ఎవరు తాడు కట్టుకోమని ఎవరు కాదప్ప మావాడే కదా వీడే వీడేనా మళ్ళా తలకాయ గిలకాయ లేదంటే మొటకాయలు వేస్తా చూడా అది కాదా నాలుగు రోజులు అయింది నీళ్ళు రాక స్నానం చేయలేదు చెమట వస్తుంది అందుకే మా ట్యాంక్ లో నీళ్ళు అయిపోయినాయి కనుక ఈ ట్యాంక్ తీసుకొని పోయి మా ఇంటి పైన పెట్టుకుంటా అట్లా డైలీ స్నానం చేయాలి నితన అవుతుంది మళ్ళీ నీళ్ళు మళ్ళా అందుకే ఈ ట్యాంక్ తీసుకొని పోతాం మేము మాకు పెద్ద ట్యాంక్ వీడు పావు సంబంధించిన పండుగ ఆడు గెజ్జి బట్టలు పట్టాలి
ఏం చెప్తున్నావు, అప్పటి నుండి చూస్తున్నా నేను ఆయనలో ఏమో చెప్తున్నట్టు ఉండారు ఆడ. అమ్మో ఆ నైట్లో అన్న పో, ఈ నైట్లో డాక్టర్కైనా ఫోన్ చేస్తున్నా పో. హలో, అవునా, వస్తున్నా వస్తున్నా వస్తున్నా. వస్తారా సూదేయలేమన్నా? ఏసీ నా పిల్ల ఎర్రగైంది సార్, ఈసారి ముసలాడు పిల్లకేయండి సార్. సార్ సార్ పిల్లలు వాసింది సార్, చెయ్యికెయ్యండి సార్. అండి సార్ భూ పిల్లు కొట్టినారా? కొట్టారు కొట్టారు. ఏం సార్ వాళ్ళంతా ఎవరు? ఎవరు అనుకున్నాను వాళ్ళు పిచ్చాసుపత్రి అంటే పారిపోయి వచ్చిన వాళ్ళు. నాలుగు రోజులైంది పారిపోయి వచ్చి ఎదికి ఎదికి సోలిపోతున్నాం. వైట్ కనపడితే పీకల్ని చూస్తుంటారు. పిచ్చోళ్ళ వల్ల అనుకున్నారు వాళ్ళు, పిచ్చోళ్ళతో పెట్టుకుంటారా మీరేమన్నా? వాళ్ళు పిచ్చోళ్ళు మన ఇంగిని గురికింటికి ఏం చేసేది సోము. మనము పోతే ఉద్యోగాలే పోయింది, మనం ఉపరణం ఉంటాడో ఉప్ప ముఖం బతకచ్చు. వాళ్ళు గురికింటే మన పరిస్థితి ఏమి? వాడు మింద మీద కోసం డౌట్ వచ్చే వాడు అంతలా అవుతుంటే వాడు కొరికి ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వీడియో వచ్చేసి కాన్సెప్ట్ అరీఫ్ అన్న. యాక్చువల్ గా అంటే హైట్ ఉన్న దానిపైన ఎందుకో ఈ మధ్య కాన్సెప్ట్ వస్తుండే. ఫ్రెండ్స్ మా వీడియో మిమ్మల్ని నవ్వించడానికి దిస్ వీడియో క్రెడిట్ గోస్ టు అండ్ హరీఫ్ అన్న. ఇటువంటి మంచి మంచి కాంటెంట్, ఇటువంటి మంచి మంచి కంటెంట్ ఇంకా చాలా తీయాలని నేను కూడా కోరుకుంటాను. చాలా బాగా కామెడీగా ఉన్నాయి. ఫ్రెండ్స్ మిమ్మల్ని అందరూ నవ్వించడానికి మా ఈ ప్రయత్నము. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కామెడీ షాప్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెడీ షాప్ ఫేస్బుక్ పేజ్ ఉంది, ఫాలో అవ్వండి. మరిన్ని వీడియోస్కి రెడీగా ఉండండి. ఇంకో విషయము, బయట ఎండ నరక పారేస్తుంది, కొంచెం జాగ్రత్తగా ఉండండి.